హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివెస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి ఈ రోజు ఎపిసోడ్లో జగదీష్ ఇటువంటి వాళ్ళని పక్కనే పెట్టుకోవడం ఇంకెందుకు ఈ జాస్మిన్ని ఇంట్లో నుంచి పంపించేయండి అని అనడంతో అవును ఈ జాస్మిన్ ఇంట్లో ఉండడానికి వీల్లేదు గెంటేయండి అని దురందర కూడా అంటుంది అదేంటి అందరూ కలిసి కట్ట కట్టుకొని జాస్మిన్ని ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తున్నారేంటి తిలోతమ అంటుంది అప్పుడు శబరిబొమ్మ ఇంకా ఏంటి తిలోతమ ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా నువ్వు జాస్మిన్ని వెనకేసుకు వస్తున్నావేంటి అని అనడంతో అప్పుడు పరసు లేదు ఇప్పుడు జరిగిన విషయాలన్నింటినీ కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి తప్పు ఎవరిది అని తెలుసుకున్న తర్వాత పంపిస్తే బాగుంటుంది అని మా అక్క ఆలోచన అంతే అని చెప్తాడు ఇంకా ఏంటి ఆలోచించేది నిదానంగా చూసేది ఇన్ని చేసిందని తెలిసిన తర్వాత ఈ జాస్మిన్ ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు పంపించేయండి ఈ జాస్మిన్ని అని జగదీష్ మళ్ళీ అంటాడు అప్పుడు దురంధర కూడా అవును జాస్మిన్ నేను నీపై ఎంత నమ్మకం పెట్టుకున్నాను నా అల్లుడిని పెళ్ళి చేసుకునే ఆలోచన నీలో ఉంది అని మాత్రమే నేను అనుకున్నాను కానీ ఇలాంటి కుట్రలు కుతంత్రాలు నువ్వు చేస్తావని నేను అసలు అనుకోలేదు అని దురంధర అంటుంది అప్పుడు హాసిని ఇంకా ఏంటి చెల్లి చూస్తున్నావు ఆ కొరమిన్ని పట్టి బయటికి లాగే అని అనడంతో అప్పుడు నైని జాస్మిన్ చేతిని పట్టుకోబోతుంది ఎయ్ ఏంటది పట్టుకోకు అని జాస్మిన్ అంటుంది అయినా కూడా నైని మళ్ళీ జాస్మిన్ చేతిని పట్టుకొని పదవే పద అంటూ జాస్మిన్ ని లాక్కొని బయటికి వచ్చి ఇసి తోసేస్తుంది అప్పుడు జాస్మిన్ ఏనైని నన్నే తోసేస్తావా నువ్వు అని అంటుంటే ఇంకా చెప్పదెబ్బలు కొట్టకుండా పంపించేస్తున్నాం సంతోషపడు అని హాసిని అంటుంది మంచి మాట చెప్పావమ్మా అని జగదీష్ అంటాడు మీరు నన్నే బయటికి తోసేస్తారా ఏనైని నా బండారాన్ని అందరి ముందు ఇలా బయట పెట్టేస్తావా నా కాలు కింద చెప్పులా పడి ఉండవలసిన నువ్వు ఇంత పని చేస్తావా నేను అసలు వదిలే ప్రసక్తే లేదు చూడండి నేను మిమ్మల్ని ఎవరిని కూడా వదలను నా దగ్గర రెండు దారులు ఉన్నాయి ఆ రెండు దారుల్లో నేను ఏదో ఒక దారిని ఎంచుకొనే తీరుతాను మొదటిది ఏంటంటే నీ భర్త విషయాల్ని పెళ్లి చేసుకుని ఉండడం ఇక రెండోది ఏంటంటావా నీ భర్త విషయాల్ సమాధి ముందు రెండు నిమిషాలు మౌనం వహించడం ఈ రెండింటిలో ఏదో ఒక దారిని నేను ఎంచుకుంటాను అని జాస్మిన్ చెప్తుంది ఈ రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒక దారిని నేను ఎంచుకొనే తీరుతాను ఒకటి విషాలతో పెళ్ళ లేదంటే చావా ఈ రెండే ఈ రెండే అని పదే పదే చెప్తూ ఉంటుంది ఇది విన్న నైని దురంధర ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు అయితే నైని ఇదంతా కూడా కలగంటుంది నైని ఇదంతా కూడా ఆలోచిస్తూ అలానే నిలబడి ఉంటే చెల్లి ఏంటి ఇంకా అలానే చూస్తున్నావు ఇప్పుడు ఆ కొడు ఇంట్లో నుంచి గెంటేయాలి పద చెల్లి లోపలికి వెళ్దాం అని అంటుంటే అప్పుడు నైని అహా వద్దమ్మగారు అని హాస్యంతో అంటుంది అప్పుడు నైని టెర్రస్ పైకి వస్తుంది హాసన్ కూడా వెనకాలే వచ్చి ఏంటి చెల్లి మనం ఆ జాస్మిన్ గెంటేద్దాం అనుకుంటే వద్దనేసి ఇలా వస్తున్నావేంటి అని హాసిని అనడంతో అప్పుడు నైని మనం అలా చేస్తే విశాల్ బాబు గారి ప్రాణాలకు ప్రమాదం అమ్మాయి గారు అందుకే మనం అలా చేయకూడదు అని నైని అంటుంది ఇప్పుడు మనము ఆవేశంతో ఉన్నాము ఇటువంటప్పుడే మనం నిర్ణయాలు తీసుకోవాలి సాహసమే ఊపిరిగా చేసేయాలి పద నైని వెంటనే ఆ పని చేసేస్తాం అని హాస్ని చాలాసేపు నైనిని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది కానీ నైని ఏమాత్రం కూడా ఒప్పుకోదు ఇటువంటి అప్పుడే మనం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి అమ్మాయి గారు కాబట్టి విశాల్ బాబుగారికి ఇది చాలా ప్రమాదం ఇప్పుడు ఆ జాస్మిన్ ఇంట్లోనే ఉండి పన్నాగాలు పన్నుతోంది ఇప్పుడు బయటికి వెళ్ళిందే అనుకో ఇప్పుడు ఏం చేస్తుందో మనకి తెలియదు కదా అప్పుడు బాబుగారి ప్రాణాలకి ఇంకా ప్రమాదం అవుతుంది కా అందుకే ఇదంతా కూడా గారు అని నయని అంటుంది మరి ఏం చేద్దాం నైని ఏం చేద్దాం చెల్లి చెప్పు అని హాసిని అంటుంటే నైని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి చెప్పు ఏం ప్లాన్ ప్లాన్ ఆలోచించేసావా అని హాసిని అంటుంటే ఆ ఆలోచించేసాను అమ్మాయి గారు జాస్మిన్ అమ్మాయి గారికి పెళ్లి చేసి పంపించేస్తే చాలా బాగుంటుంది అదే నా ప్లాన్ అని అనడంతో ఏంటి చెల్లి నువ్వు మాట్లాడేది దాన్ని ఇంట్లో నుంచి గెంటేద్దామంటే నువ్వు పెళ్లి చేద్దామంటావేంటి అయినా కూడా మనం పెళ్లి చేస్తామంటే తను పీటల మీద కూర్చునే రకమా అని హాసిని అంటుంది ఏదో ఒక విధంగా మనము జాస్మిన్ అమ్మాయి గారికి పెళ్లి చేసేయాలి అమ్మాయి గారు అప్పుడే ఆ సంసారంలో కొట్టుమిట్టాడుతూ తన పని ఏదో అని చూసుకుంటుంది లేకుంటే ఇలా పన్నాగాలు వేస్తూనే ఉంటుంది అని నైని అంటుంటే నీకు హాని చేయాలని చూస్తున్న వాళ్ళకు కూడా నువ్వు మంచి చేయాలనే చూస్తావు నువ్వు అసలు నాకు అర్థమే కావు అని హాస్తిని అంటుంది మనం దాన్ని గెంటేయాల్సిందే నేను వెళ్తున్నాను అని హాస్తిని అంటుంటే మళ్ళీ నైని బలవంతంగా ఆపేస్తుంది బాబుగారి ప్రాణాలకి ప్రమాదం జరగకూడదు అంటే మనము ఇలా పెళ్ళి మాత్రమే చేయాలి అర్థం చేసుకోండి అమ్మాయి గారు అని చెప్పటంతో సరే ఇంకేం చేద్దాం అని హాసిని అంటుంది తర్వాత విశాల్ బెడ్పై పడుకొని తనకు వచ్చిన కళ గురించి తలుచుకుంటూ ఉంటారు ఎంత అందమైన కళ ఎంత మంచి కళ అమ్మ నాకు మళ్ళీ కూతురుగా పుడతానని చెప్పింది కదా ఆ కళలో ఈ విషయం నయనికి చెప్తే ఎంత థ్రిల్లింగ్గా ఫీల్ అవుతుందో అని అనుకుంటూ ఉండగా నయని పాలు తీసుకొని విశాల్ దగ్గరికి వస్తుంది బాబుగారు మేల్కొనే ఉన్నారా కాస్త ఆలస్యమైంది ఇదిగోండి పాలు అని అంటుంటే నేను నీతో ఒక విషయం చెప్పాలి నైని అని విశాల్ అంటారు ఏంటి బాబుగారు మీ కళ్ళు అంత సంతోషంగా కనపడుతున్నాయి అని నైని అంటుంది నీకు ఒక విషయం చెప్పాలంటున్నాను కదా అని విశాల్ అంటూ ఉంటాడు ఏంటో చెప్పండి అని అంటుండగానే తలుపు ఎవరో కొడుతున్న సౌండ్ రావడంతో ఒక్క నిమిషం బాబుగారు అంటూ నయని తలుపుని ఓపెన్ చేస్తుంది అప్పుడు హాసిని ఉంటుంది ఏంటి చెల్లి మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నారా అని నయనితో అంటుంది సరే సరే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయనులే అని హాస్యని అంటుంటే ఇంతకీ ఎందుకు వచ్చారో చెప్పండి అని నయని అంటుంది ఏమీ లేదు ఆ కొరమిన్ని ఇంట్లో నుంచి పంపించేద్దాం అనుకుంటే నువ్వు వద్దని చెప్పావు కదా అందుకే నేను వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాను అని హాస్యని అంటుంది ఏంటి అమ్మాయి గారు ఎందుకు అంత పని చేశారు అని నయని కంగారు పడుతూ అడుగుతుంది నేను ఫోన్ చేసింది నేనని చెప్పలేదులే ఆకాశ రామన్నలా నేను ఫోన్ చేశాను ఏంటి నీ కూతుర్ని పరాయి వాళ్ళ ఇంట్లో పెట్టేసి ముప్పూటలా మేపుతున్నావు అసలు నీకు బుద్ధుందా ఉందా ఉందా పెళ్లి కావాల్సిన పిల్లని ఇలా పరాయి వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెడతారా ముందు నీ కూతుర్ని నువ్వు వచ్చి తీసుకుపో అని చెడ మడా తిట్టేశాను అది నేనని తెలియదులే నువ్వేమి కంగారు పడకు ఆ ఇన్ని ఇంట్లో నుంచి పంపించేయడమే కదా మనకు కావాల్సింది అందుకే నేను అలా చేశాను ఇది మనకి ప్లస్ పాయింటే అవుతుంది నువ్వేమి కంగారు పడకు వెళ్ళు వెళ్ళు నువ్వు విశాల దగ్గరికి వెళ్ళు అని చెప్పి హాసిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత నయని విశాల్ దగ్గరికి వచ్చి చెప్పండి బాబుగారు ఇందాక ఏదో చెప్పబోయారు కదా అని అండంతో ఇలా రా వచ్చి కూర్చో అని నై విశాల్ నయనిని పట్టుకుంటాడు అలా తన పక్కన పడుకోబెట్టుకుంటాడు అది ఒక గమ్మత్తైన విషయం అది ఏంటంటే అని విశాల్ నయనికి చాలా దగ్గరగా వస్తూ ఉంటాడు అప్పుడు నయని ఏంటి బాబుగారు ఏదో చెప్పాలని నన్ను ఏదో చేయాలని చూస్తున్నారే అని అంటుంటే అది అది అని విశాల్ చాలా దగ్గరగా ఉంటాడు అప్పుడు మళ్ళీ తలుపు కొట్టే సౌండ్ వినపడంతో ఒక్క నిమిషం బాబుగారు అంటూ మళ్ళీ నైని తలుపుని ఓపెన్ చేస్తుంది అప్పుడు శబరిబామ్మ బామ్మ అమ్మ నైని నాకు మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి నా ఆయింట్మెంట్ ఎక్కడ పెట్టానో నాకు కనపడడం లేదు కొంచెం వే వెతికి పెడతావా అని అనడంతో ఇప్పుడే వెతికి తీసుకువస్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి నైని మోకాళ్ళ నొప్పుల ఆయింట్మెంట్ని తీసుకువచ్చి శబరి బామ్మకి ఇస్తుంది చాలా థ్యాంక్స్ అమ్మ దీన్ని వెతుక్కోవడం వల్ల నా మోకాళ్ళ నొప్పులు పెరిగిపోయాయి అని చెప్పి శబరి బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తరువాత నైని మళ్ళీ విశాల్ దగ్గరికి వచ్చి బాబుగారు ఇప్పుడు చెప్పండి ఇందాకటి నుంచి నాకేదో చెప్పాలని తాపత్రయ పడుతున్నారు కదా ఇప్పుడు చెప్పండి అని అనడంతో అప్పుడు విశాల్ నా తాపత్రయం అంతా పోయింది నైని అని అంటాడు అయ్యో నా వల్లే కదా ఇందాకటి నుంచి ఎవరో ఒకరు పిలుస్తుండడం వల్ల అలా వెళ్ళాల్సి వచ్చింది బాబుగారు పర్వాలేదు ఇప్పుడు చెప్పండి అని అంటుంటే లేదు ఇప్పుడు నాకు చెప్పాలనిపించట్లేదు రేపు ఎవరూ లేని ప్రదేశానికి ఒక చోటికి నిన్ను తీసుకువెళ్తాను అక్కడ ప్రశాంతంగా నీకు చెప్తానులే నైని అని అనడంతో అలాగే బాబుగారు అని నయని అంటుంది తరువాత రోజు ఉదయాన్నే జాస్మిన్ వాళ్ళ నాన్న విశాల్ విశాల్ అంటూ లోపలికి వచ్చి అరుస్తూ ఉంటారు అప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతున్న హాస్యని నా ఆకాశ రామన్న ఫోన్ బాగానే పనిచేసిందే అని సంతోషపడిపోతూ ఉంటుంది ఇక జాస్మిన్ వాళ్ళ నాన్న విశాల్ విశాల్ అని అరుస్తూ ఉండడంతో విశాల్ నయని తిలోతమ పరసు జగదీ శబరి అందరూ ఒక్కొక్కరిగా అక్కడికి వస్తారు ఇది ఈ రోజు ఎపిసోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్